హలో, వెల్కమ్ టు లస్య కిచెన్ క్రాఫ్ట్స్. ఈరోజు ఒక మంచి జామ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. కిడ్స్ చాలా ఇష్టంగా తినే జామ్ అండి యాపిల్ జామ్. చాలా ఇష్టంగా తింటారు కదండి. బయట మన మార్కెట్లో తీసుకొస్తే దాంట్లో మనకి మార్కెట్లో దొరికేది ఫుడ్ కలర్ అండ్ ఎసెన్స్ అవి యాడ్ చేస్తారు కదా. మనం ఏ ఫుడ్ కలర్ ఏమీ లేకుండా నేచురల్గా మనం జామ్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటో చాలా సింపుల్గా నేను చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. మరి ఈ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పెడతాయండి. 2 యాపిల్స్ తీసుకున్నాను నేను. ఆ 2 యాపిల్స్కి కప్పులో కొద్దిగా తక్కువ కింద పంచదార తీసుకున్నాను. బీట్రూట్ అండి, చిన్నది బీట్రూట్ ఒకటి తీసుకున్నాను నేను. ఇందులో నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు, అందుకనేసి నేను బీట్రూట్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇందులో చూపిస్తున్నాను కదా, ఇలాగ చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ తీసుకోండి. ఈ షుగర్ అన్నది కొంచెం తక్కువే తీసుకోవాలి, బాగా ఎర్రి తీపిగా ఉండకూడదు కదా. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు షుగర్ తీసుకోండి. నేనైతే 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను, 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఈ యాపిల్ని బాగా కడిగి శుభ్రంగా మనం పైన వాష్ చేసుకోవాలి నీట్గా. ఇలా వాష్ చేసిన తర్వాత ఇలా ముచ్చుకు తీసేసి నీట్గా కోసేసుకోవాలి. మధ్యలో ఉన్నదంతా నేను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నానండి. ఇలా యాపిల్ అంతా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి యాపిల్ అంతా నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి మధ్యలో ఉన్నాయని తీసేసి నీట్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు కావాలనుకుంటే తొక్కు కూడా తీసేసుకోవచ్చు. నేనైతే తొక్కు తీయలేదు, అది బలం కాబట్టి. ఇప్పుడు బీట్రూట్ని కూడా ఈ విధంగా ముచ్చుకు పైన కింద కట్ చేసేసి పైన ఉన్న తొక్కనంతా తీసేసి మనం దీన్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం. బీట్రూట్ మనకి హెల్త్కి చాలా మంచిది కదండి. ఈ జామ్లో మనం ఫుడ్ కలర్ కన్నా బీట్రూట్ యాడ్ చేయడం వల్ల చాలా మంచిదండి. విడిగా బీట్రూట్ అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదండి. మనం ఈ విధంగా వేస్తే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, ప్లస్ మనకి కలర్కి కలర్ కూడా ఉంటుంది. అలాగని ఫుడ్ కలర్ వేయకుండా చేస్తే పిల్లలు అంత ఇష్టపడరు కదండి, చూడడానికి అంత లుక్ ఉండదు కాబట్టి. ఈ విధంగా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే నాకైతే ఈ విధంగా చాలా బాగా నచ్చింది. మనం బీట్రూట్ వేసిన ఫ్లేవర్ కూడా ఎక్కడ తెలియలేదు అసలు. ఈ జామ్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇవన్నీ మనం కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. ఈ విధంగా కట్ చేసిన యాపిల్స్ ముక్కలన్నీ ఇందులో వేసేసాను. ఇప్పుడు బీట్రూట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ అయితే బాగా ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొద్దిగా సమానంగా 1 గ్లాస్ వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ మనకి బాగా పలచన అయిపోతుంది కదండి. అప్పుడు మళ్ళీ మనకి కొంచెం జామ్ అనేది ఎక్కువసేపు పడుతుంది ప్రాసెస్. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకుని మనం మూత పెట్టుకుని 10 నుంచి 15 మినిట్స్ దాకా దీన్ని ఉడికించుకోవాలి. కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి, కుక్కర్ కన్నా ఇలాగైతే బెటర్ కదా అనేసి నేను ఈ విధంగా పెట్టాను. ఇదిగోండి ఈ విధంగా తయారైంది నాకు. 15 మినిట్స్ తర్వాత మొత్తం బాగా గుజ్జు కింద అయిపోయింది కదండి, మొత్తం తొక్కలు కింద కూడా వచ్చేసినాయి మనకి. పైన అంతా ఈ విధంగా వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మీరు కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు. మిక్సీ వేసుకుంటే మనకి తొక్కలంతా కూడా పల్పీ పల్పీగా ఉంటుంది, మనకి జామ్ అనేది సాఫ్ట్నెస్ రాదు. అందుకనేసి ఈ విధంగా నేను దీంతో ఇలా చేసుకుంటున్నాను. మీకు ఇది లేకపోతే మీ ఇంట్లో కవ్వం ఉన్న పప్పు గుత్తి కవ్వం ఇలా దేనైనా యూజ్ చేసి ఇలాగా చేసుకోవచ్చు. అలా బాగా మెత్తగా చేసేసిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని నేనైతే ఇది తీసుకున్నాను వడగొట్టుకోవడానికి. మీ దగ్గర స్టీల్ది ఉంటే స్టీల్ది తీసుకోండి, నా దగ్గర స్టీల్ది లేదనేసి నేను ఇది ప్రిపేర్ చేశాను. ఈ విధంగా మొత్తం మనం గుజ్జుని ఇలా వడగొట్టేసుకుందాం. దీంతో ఇలాగ మనం అనేటప్పటికి మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి గుజ్జు అంతా కిందకి దిగిపోతుందండి. పైన తోనుకుంటే కనుక మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా ఇలా వడగొట్టుకోవాలి. ఉన్న గుజ్జు అంతా మెత్తగా వచ్చేలాగా పల్ప్ అన్నది లేకుండా చూసుకోండి. మీరు ఏ విధంగా చేసినా పర్లేదు, పల్ప్ అన్నది రాకుండా ఈ విధంగా మొత్తం వడగొట్టేసుకోవాలి. నేను మొత్తం ప్యూరీ అంతా తీసేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే మటుకు బాగానే వస్తుందండి. చూసారు కదా గుజ్జు కూడా ఎంత మెత్తగా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా దిగుతుంది కదా కిందకి. ఈ విధంగా దీంతో 10 నిమిషాలు లేట్ అయినా సరే ఈ విధంగా చేసుకోవడం వల్ల అదిగోండి మొత్తం తొక్కంతా మనకి పైన తొక్కలంతా గట్టిగా ఉన్నది మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేసేసుకుందాం. చూడండి చూసారు కదా ఈ విధంగా ఉన్నదంతా ఎక్స్ట్రా ఉన్నదంతా మనకి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా వచ్చిందో స్మూత్నెస్ అన్నది నేను మీకు చూపిస్తాను. చూడండి
జామ్ అన్నది మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది కదండి, అందుకనేసి కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా ఇలా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇలా జామ్ కూడా చూడండి కలర్ ఎంత బాగుందో చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా మనకి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ క్వాంటిటీని అంతా ఒక కప్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి షుగరు దీని లెక్క ప్రకారం తీసుకోండి. మీరు ఇంకా యాపిల్స్ లెక్క చెప్పాను కదండి, రెండు యాపిల్స్కి ఒక కప్పుకి మూడో వంతు అనేసి, అది అర్థం కాని వాళ్ళు ఇది మెజర్ చేసుకోండి. ఈ విధంగా అయితే కంపల్సరీ అర్థమవుతుంది మనం ఏ కప్పు అయితే యాపిల్ ప్యూరీ తీసుకున్నామో ఆ కప్పుకి కొద్దిగా తక్కువ షుగర్ అనేది తీసుకోండి. అదైతే మనకి కరెక్ట్గా కొలత తెలుస్తుందండి, ఎప్పుడు చేయలేని వాళ్ళకి కూడా ఇది కరెక్ట్గా తెలుస్తుంది. బాగా కలిపేసుకుని హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టుకుందాము. అది పైకి మనకి చిందకుండా ఉంటుంది కదండి, ఎంత సాఫ్ట్గా ఉందో కదండి. కలర్ కూడా చాలా బాగుంది, మన ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఎంత మంచి కలర్ వచ్చింది మనకి. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకుంటే మనకి పైకి ఎగరకుండా ఉంటుంది కదా, అందుకనేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా మరుగుతుంది కదా మనకి. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మనం ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఫుడ్ కలర్ కానీ ఎసెన్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి న్యాచురల్గా ఉంటుందండి. చూసారు కదా షుగర్ కొద్దిగా తక్కువ తీసుకున్నాను నేను, చాలా న్యాచురల్గా ఉంటుంది ఇది మనకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీరు ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది, మనకి చూడడానికి కూడా చాలా బాగుందండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ దీని మీద మూత పెట్టేసుకుందాము. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా మరుగుతుంది కదా, ఇప్పుడు బాగా ఇదైపోయింది కదండి. ఇప్పుడు మనం ఇంకా మూత పెట్టకుండా ఉంచేద్దాము, అప్పుడు మనకి వాటర్ అన్నది ఇంకిపోతుంది, జామ్ మనకి చాలా అవుతుంది ఇంకా దగ్గర పడాలి కాబట్టి. ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకుందాము, కొన్ని ఫ్లేమ్ తగ్గించుకుని ఇప్పుడు మీడియంగా ఇలాగా ఉడికించుకుందాం, అప్పుడు దగ్గర పడుతుంది మనకి. ఇప్పుడు దాకా హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టాం కదా, ఇప్పుడు నార్మల్ ఫ్లేమ్ మీద ఈ విధంగా దగ్గర రానిచ్చుకుందాం. కొద్ది కొద్దిగా చిక్క పడుతుంది కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ చూద్దాం. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడింది, మనకి ఇంకా దగ్గర పడాలి. ఈ విధంగా 3 వంతులు దగ్గర పడిపోయాక ఒక నిమ్మకాయ తీసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా ఇందులో మనం పిండుకోవాలి. మనకి 3 వంతులు తయారైన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయాలండి, ముందే చేయకూడదు. ఇలా 3 వంతులు దగ్గర పడిన తర్వాత ఒక్క నిమ్మకాయ చెక్క పిండుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక, నేను 2 తీసుకున్నాను కాబట్టి ఒక చెక్క సరిపోతుందండి, ఇది పెద్దదే, రసం కూడా చాలా ఎక్కువ వచ్చింది. మీరు కనుక ఇంకా ఎక్కువ యాపిల్స్ తీసుకుంటే దాన్ని బట్టి మీరు వేసుకోండి. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్ అన్నది, చాలా బాగుంటుంది నిమ్మకాయ వేయడం వల్ల. కొంతమంది ఇందులో నిమ్మప్పు కూడా యాడ్ చేస్తారండి, కానీ దానికన్నా మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి నిమ్మరసం పిండుకోవడమే మంచిది. ఇప్పుడు దీన్ని మనకి జామ్ తయారైందో లేదో చిన్న టెస్ట్ చేద్దాం. ఈ విధంగా ఒక దాంట్లో వేసుకుంటే ఇప్పుడు ఇలా చూడండి, ఇలా మనం బౌల్ తిప్పినప్పుడు జారితే కనుక మనకి ఇంకా ఉంచాలండి. ఇప్పుడు మనకి జారట్లేదు కదా, చాలా స్మూత్గా వచ్చింది కదా, మనకి జామ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా చూసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల కరెక్ట్గా తెలుస్తుంది మీకు చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, కరెక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుందండి ఇది, అందుకనేసి ఇలా ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారు కదా చల్లారిపోయింది, బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోను, బయటే ఉంచుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టమంటే కనుక ఇలా దేంట్లో అయినా గాజు దాంట్లో దేంట్లో అయినా పెట్టేసుకుని ఉంచేసుకోవచ్చు. కాదు మాకు ఎక్కువ చేసుకుని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే కనుక ఒక 8 కంటైనర్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మీకు అప్పుడు 8 రోజులని నిల్వ ఉంటుంది. ఈ విధంగా బయట ఉంచుకుంటే కనుక 10 డేస్ దాకా నిల్వ ఉంటుందండి ఇది. ఇందులో మనం ఏ ఎసెన్స్ ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి మనకి 10 డేస్ నిల్వ ఉంటుంది.
విధంగా నేను మొత్తం జామ్ని అయితే బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారు కదండి, ఎసెన్స్ లేకుండా, ఫుడ్ కలర్ వేయకుండా మనం రెడీమేడ్ జామ్ ఎలా తయారు చేసుకున్నాం. ఇంట్లో చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందని మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు చాలా బాగుందనేసి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. మీరు ట్రై చేస్తే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇది బ్రెడ్స్లోకి అప్లై చేస్తున్నానండి. బ్రెడ్లోకి అప్లై చేసినప్పుడు చూడండి మీకు కలర్ ఎంత బాగా వచ్చిందో మీకే అర్థమవుతుంది. సాఫ్ట్నెస్ కూడా బయట మార్కెట్లో మనం తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కదండి. అప్లై చేస్తుంటే చాలా బాగుందండి, తినడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనకి జామ్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. యాపిల్ జామ్ టేస్టీ అండ్ హెల్దీ. యాపిల్ జామ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా బయట ఉంచుని కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకనేసి నేను ఇది ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి షిఫ్ట్ చేస్తాను. కొద్దిగా ఈ విధంగా బాక్స్లోకి తీసేసుకుని నేను దీన్ని మూత పెట్టి క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీరు కూడా చేస్తే కనుక ఈ విధంగా చూడాలి చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.